హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. అబ్బాయిల్లో అమ్మాయిలు ఏం చూసి ఇష్టపడతారో తెలుసా? రిలేషన్షిప్ సక్సెస్ కావాలంటే ఎన్నో విషయాలు చూడాలి. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి అబ్బాయి అష్ట కష్టాలు పడతాడు. మరి అసలు అమ్మాయిలు అబ్బాయిని ఏం చూసి కోరుకుంటారో తెలుసుకోండి. ఒక రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం అవసరమో చాలామంది చాలా పాయింట్స్ చెప్పారు. కానీ అన్నింటిలోకి స్త్రీలు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసా? కైండ్నెస్కి పార్ట్నర్లో వారు కోరుకునే క్వాలిటీస్లో అతి ముఖ్యమైనదిగా దీనినే పేర్కొన్నారు. దీని తర్వాత స్త్రీలు రిలేషన్షిప్ నుండి పార్ట్నర్ నుండి ఏం కోరుకుంటారో తెలుసుకోండి. మరి తెలివితేటలు కావాలని కోరుకుంటారు. తెలివితేటలంటే ఇక్కడ డిగ్రీలు కాదండి, మేధాశక్తికి కాలేజీ డిగ్రీలకి సంబంధమే లేదు. ఎంత తెలివిగా ఆలోచిస్తారు, జీవితం పట్ల ఎంత కుతూహలం ఉంది అన్న దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారట. ఆత్మవిశ్వాసం కూడా ఉండాలని ఎదురుచూస్తారు. ఆత్మవిశ్వాసంతో పాటు వారిలో ఉన్న బలహీనతలను కూడా పైకి చెప్పుకున్న వారిని ఎక్కువ ఇష్టపడతారు. తమ పార్ట్నర్ తనని ప్రేమిస్తున్నారు అనే నమ్మకం స్త్రీకి కలగాలి. ఇద్దరి మధ్య ఏ ఆర్గ్యుమెంట్స్ అయినా సరే స్త్రీకి ఈ నమ్మకం లేకపోవడం వల్లనే వస్తుంది. ఆ నమ్మకం కలిగించవలసిన బాధ్యత పార్ట్నర్దే. ఆ నమ్మకం ఉన్నప్పుడు స్త్రీ తన పార్ట్నర్ని ఎంతగానో ఇష్టపడుతుంది. అందరం తప్పులు చేస్తాం, ఒక్కోసారి తప్పని పరిస్థితే వస్తుంది కూడా. ఆ పరిస్థితుల్ని మీరు అర్థం చేసుకోవాలని ఆమె ఆశిస్తుంది. మీరు ఎలాగైతే పర్ఫెక్ట్ కాదో ఆమె కూడా అంతే కదా. క్షమ లేకుండా ఏ బంధం నిలవదు, వివాహ బంధం అసలే నిలవదు. స్త్రీ శరీరంలో జరిగే హార్మోన్ల ఫ్లక్చువేషన్ని మీరు అర్థం చేసుకుని సహకరించాలని ఆమె కోరుకుంటుంది. పీరియడ్స్, ప్రెగ్నెన్సీ, మెనోపాజ్ ఈ టైమ్స్లో ఆమె హార్మోన్లలో వచ్చే మార్పులని మీరు వేలా కోళ్ళం చేయడం వంటివి చేయకూడదని ఆమె భావన. మీరిద్దరూ మాట్లాడుకోవాలంటే మాటలే కరువా? పార్ట్నర్స్ ఏ విషయం గురించి అయినా గంటలు గంటలు మాట్లాడుకోవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు, ఉద్యోగాలు, సేవింగ్స్, ఫ్రెండ్స్, వాతావరణం, మీ ఇష్టం. రెండు జీవితాలు పెనవేసుకుపోయిన బంధంలో కబుర్లకి సమయం లేదంటే చాలా కష్టం. ఫోన్ చూస్తున్నా, టీవీ చూస్తున్నా కాక కబుర్ల మీద దృష్టి పెట్టి కబుర్లు చెప్పుకోవాలని ఆమె కోరిక. మీ భార్యతో, మీ పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అన్నది ఆటోమేటిక్గా జరిగిపోదు. దానికోసం మీరు కొంత ప్లాన్ చేయాలి. అంతేకాక మీ పెళ్లి చేసుకున్న వ్యక్తి మీ పిల్లలకి తల్లి మాత్రమే కాదు, మీ భార్య కూడా. ఆమెతో రొమాంటిక్ డేట్స్కి కూడా మీరు ప్లాన్ చేయాలి. ఆమె ఏదైనా చెప్పే వెంటనే నో అనకండి. చాలామంది ఏమాత్రం ఆలోచించకుండా భార్య ఏదైనా చెప్పి చెప్పగానే నో అనేస్తారు. అలాగని చెప్పిన ప్రతిదానికి ఎస్ అని కూడా చెప్పడం లేదు. ఆటోమేటిక్గా నో అనకుండా ఒక్క నిమిషం ఆలోచిస్తే ఆమె చెప్పిన దానిలో ఉన్న పాయింట్ మీకే అర్థమవుతుంది. మీరు పాజిటివ్గా రెస్పాండ్ అయితే ఆమెకి ఆనందమే, మీకు ఆనందమే. ఆమె ఏదైనా మీతో చెప్పుకుంటుంటే వినండి. చెవులతో మాత్రమే కాదు, మనసుతో కూడా వినండి. ఆమె చెప్తున్న దాన్ని ఆమె వైపు నుండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు అంగీకరించకపోయినా ఆమె అభిప్రాయాన్ని గౌరవించండి. భార్య అభిప్రాయానికి గౌరవం ఇచ్చేవారు హ్యాపీగా ఉంటారని రీసెర్చ్ కూడా చెప్తోంది. ప్లీజ్, థ్యాంక్ యూ, సారీలు బయట వాళ్ళకి మాత్రమే కాదు ఇంట్లో వాళ్ళకి కూడా మీ భార్యతో ఈ మూడు మాటల్లో కనీసం ఒకటైనా అని ఎంతో కాలమైందో ఒకసారి ఆలోచించండి. బెడ్రూమ్లో కాకుండా బయట ఎన్నిసార్లు అన్నారో కూడా ఆలోచించండి. ఇది ఏదో పనిలాగా చేయడం కాదు. ఆ మాటలు అన్నప్పుడు వాటి అర్థాన్ని మీరు నిజంగా ఫీల్ అయి ఉండాలి, అప్పుడే ఆ మాటకి విలువ. ఇంటి పనులు, పిల్లల్ని పెంచడం ఆమె బాధ్యతలు మాత్రమే కాదు, మీవి కూడా. ఆమె ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు వెంటనే చేస్తే ఆమె ఎంతో సంతోషిస్తుంది. ఆమె అడక్క ముందే చేస్తే మేం చెప్పడం బాగుండదు.
నెలకి ఒకసారి రెండుసార్లు ఒక రోజు పూర్తిగా ఆమెకి ఇచ్చేయండి. పిల్లల గురించి, వంట గురించి, పెట్స్ ఉంటే వాటి గురించి, వాషింగ్ మిషన్ గురించి ఆలోచించనక్కర్లేకుండా ఆమె ఒకరోజు గడిపే సమయం మీరు ఆమెకి ఇవ్వండి. ఈ బ్రేక్ ఆమె శారీరక మానసిక ఆరోగ్యానికి అవసరమని గుర్తుపెట్టుకోండి. చివరగా మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోండి. మీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోండి. అప్పుడే మీరు మీ భార్య, మీ పిల్లలు అంతా హ్యాపీగా ఉండగలరు. స్టే సేఫ్, స్టే హ్యాపీ. థ్యాంక్ యూ.